సీఏఏ ఎన్పీఆర్ ఎన్ఆర్సీలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని రాష్ట్ర స్థాయి బహిరంగ సభ 9 మార్చి సోమవారం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ అనంతపురం నగరంలో జరుగు సభను జయప్రదం చేయాలని అనంతపురం సిపిఎం సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్న సీఏ కార్యదర్శి చిరంజీవి, సహాయ కార్యదర్శి టి నాగేంద్ర, తాడిపత్రి నియోజకవర్గ కార్యదర్శి టి రంగయ్య, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగిరెడ్డి, సిపిఎం జిల్లా స్థాయి నాయకులు, పట్న నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ అభిషేకాలు కంకణం కట్టుకున్నాడు. అధికారంలోకి వచ్చినట్టుంటే వాళ్ళు చేసే పనులు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారంటే వాళ్ళ పని పోలీసులతో కాల్పు జరిపడము, మంచలు సంపడము. ఇదే వాళ్ళ బిజెపి మతవాదిగా వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు. మరి ఢిల్లీలో ఎన్నికలు జరిగాయి, తెలంగాణ ఎన్నికలు జరిగాయి, మరి మీరు చేసే దుర్మార్గాలు చూసే ప్రజలు కరెక్ట్గా గుర్తు చెప్పారు. మరి ఇప్పటికైనా మారలే మీరు. మరి ఒకటే చెప్పాలో భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మీరు కేంద్ర ప్రభుత్వం మీరు ఎన్ఆర్సీ సిఏ బిల్లును రద్దు చేయకపోతే ముస్లిం మైనార్టీ సోదరులకు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీలు అన్ని రకాల ప్రజా సంఘాలు కూడా తోడు నీడగా ఉండి మీరు ఎంతమంది ప్రాణాలు తీసినా కూడా ప్రాణాలు ఎండిపోయినా కూడా తోడు నీడు కాబట్టి మీరు బిల్లు రద్దు చేసిన వరకు పోరాటం చేస్తామని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా హెచ్చరిస్తా ఉన్నాం.